Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శికి సుప్రీం కోర్టు షాక్. ఉండవల్లి రియాక్షన్ ఇదే. ఏపీలో మార్గదర్శి చిట్స్ అక్రమాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం సిఐడి సాయంతో సాగిస్తున్న దర్యాప్తు, ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో దాఖలైన కేసు కీలక మలుపు తిరిగింది. మార్గదర్శిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి పోరాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. మార్గదర్శిలో డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు ఇది అని అన్నారు. కొన్నేళ్లుగా వివరాలు బయటపెట్టకుండా ఎందుకు దాస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందన్నారు. 2,600 కోట్ల డిపాజిట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? డిపాజిట్లను ఎంతమందికి తిరిగి చెల్లించారు? చెక్కుల రూపంలో ఇచ్చారా, మరో రూపంలో ఇచ్చారా? డిపాజిటర్ల వివరాలను కోర్టుకు అందజేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. మార్గదర్శి చిట్స్కు సంబంధించిన వ్యవహారాల్లో ఒకచోట ఉమ్మడి హిందూ కుటుంబం అని, మరోచోట ప్రొప్రైటరీ అని ఎందుకు రాశారని ఉండవల్లి అరుణ్ ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటికీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మార్గదర్శి చిట్స్పై వైసీపీ సర్కార్ సాగిస్తున్న దర్యాప్తును ఇప్పటికే స్వాగతిస్తున్న ఉండవల్లి, ఈ కేసులో డిపాజిటర్లకు న్యాయం జరగాలనేదే తన ఉద్దేశమని కూడా పదే పదే చెబుతున్నారు.